అంటే మీకు పర్టికులర్ ఒకవేళ పేర్లు చెప్పడం ఇష్టం లేకపోయినా ఇన్సిడెంట్ల గురించి చెప్పాలి అంటే కొంతమంది ఈగోయిస్టిక్గా బిహేవ్ చేయడం కావచ్చు, షూటింగ్ సెట్లలో స్పాట్స్లో ఈవెన్ సీన్ జరుగుతున్నప్పుడు కూడా కొంచెం అంటూ ఉంటారు, అంటే కొంచెం సీనియర్ ఆర్టిస్టులు తొక్కేస్తారు స్కోప్ ఇవ్వకుండా ఇది అని చెప్పి. ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మీరు? అంటే ఇంతకుముందు నేను కొంతమంది సీనియర్ ఆర్టిస్టులను చూసి వాళ్ళకి వాళ్ళు ఏంటి ఇలా బిహేవ్ చేస్తారు, ఇంత చేతస్తంగా బిహేవ్ చేస్తారు, ఇంత ఇదిగా బిహేవ్ చేస్తారు ఏంటి అని అనుకుని ముసలోళ్ళు అయిపోయారు కదా చేతస్తం వచ్చేసి ఇలా బిహేవ్ చేస్తారు అనుకునేవాడిని. ఇప్పుడు అలాంటి చేతస్తం నాకు కూడా వచ్చేసింది. అప్పుడు ఓహో ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి పైకి వస్తారండి. పైకి వచ్చిన వాళ్ళు పైకి వచ్చే రోజుల్లో టాలెంటెడ్ పీపుల్ అందరూ చూసి వస్తారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే కష్టాలు తెలియదు, వాడు రావడంతోనే ఫ్లైట్లో దిగుతాడు, ఫ్లైట్లో దిగి వాడి బిహేవియర్ అంతా ఇదిగా ఉంటుంది. వీడు కష్టపడి పైకి వచ్చినప్పుడు వాడి బిహేవియర్ని చూసి తట్టుకోలేడు. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొత్తగా మా కస్టెంట్స్ కింద పనిచేయడానికి పిల్లలు వస్తున్నారు. వాళ్ళు వాడు సెట్కి వచ్చిన తర్వాత ఇంతకుముందు మాకు ఎలా ఉండేదంటే వాడు ఇమీడియట్గా ముందు మేకప్ క్లాత్ అయి వాష్ చేసుకొని టిఫిన్ క్యారేజ్ పక్కన పెట్టుకొని తర్వాత ఈయన అలవాట్లు ఏంటి, ఈయన కూర్చేయాలా లేదంటే ఈయన ఉంచుంటాడా కూర్చుంటాడా అని ఒక యూనిఫామ్గా ఫాలో అవుతూ ఉండాడు. ఇప్పుడు వచ్చిన వెంటనాడు ఫస్ట్ దిగిన తర్వాత వాడు ఫోన్ తీసుకుంటాడు, వాడు ఫోన్లో గేమ్ ఆడుకుంటాడు. సార్ షార్ట్లోకి వస్తే అప్పుడు కదా నేను టచ్అప్ చేయాలి, అప్పుడు దాకా నాకు అక్కర్లేదు కదా అనుకుంటాడు. ఇప్పుడు నాకు కోపం వస్తుంది, ఇడెందుకు వీడి పని ఏంటి, వీడు వచ్చింది టచ్అప్ చేయడానికి ఈ విషయాలను చూసుకోవడానికి, వీడు ఫోన్ తీసుకు ఆడుకుంటాడు ఏంటి అని. అలాగా మా సీనియర్ ఆర్టిస్టులకి మా బిహేవియర్ చూసి కోపం వస్తూ ఉండేది. సో నేనేమనుకునేవాడి అంటే చేతస్తం ముసలోడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి తెలియదు, వచ్చినగా ఇక శాలిజం అని చెప్పి అనుకునేవాడిని. కానీ వాళ్ళు చూశారు ఇంతకుముందు వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఆ ముందు ధరలు ఎంత కష్టపడ్డారో చూశారు కాబట్టి మా బిహేవియర్లో తప్పులు కనపడి సరి చేయడానికి ట్రై చేసేవారు, అది కాదు అలా అని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు సరి చేద్దాం అని పిల్లలు వినట్లే, అది అంత తీసుకునే ఇదిలో లేరు. సో ఇంకొకటి అంటే అవును, సో వాళ్ళ బిహేవియర్లో అద్దాలు ఉన్నాయి. అంతేగాని మీరు బాధపడిన అలాంటి మటుకు ఏం జరగలేదు అంటారు? ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే బాధపడ్డాయి అంటే ఎలా ఉంటుందంటే సినిమా ఆఫీసులకి కలవడానికి వెళ్తాం కదా, వెళ్తే మామూలుగా రోడ్డు మీద మనం వెళ్తుంటేనే మీరు యాక్టర్ కదా అని అడుగుతారు. ఏదో షాపింగ్ మాల్లో ఉంటే ఎవరొకరు సెల్ఫీ తీసుకుంటారు, తర్వాత ఏదైనా గుడికి వెళ్తే గుళ్ళో పూజారితో సహా మనం గుర్తుపెట్టి అక్కడ ఉన్న చిన్న స్పెషల్ ఈ దర్శనం ఏదో చేయిస్తూ ఉంటాడు. మన ఆఫీస్కి వెళ్ళి కలవగానే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. పొద్దున్న లేస్తే సినిమా చూస్తూ సినిమాను తాగుతూ సినిమాలో నిద్రపోతున్న వ్యక్తులు వాళ్ళు ముందు నన్ను గుర్తుపట్టరు. మీరు అంటాడు అంటే అది పట్టనట్టుగానే అదే బిహేవియర్. అరే నన్ను రోడ్డు మీద జనం గుర్తుపడతారు కదా, నువ్వు గుర్తుపట్టినట్టు యాక్టింగ్ చేస్తావేంటి, ముందు నీ దగ్గర వేషం లేకపోవచ్చు, లేదా డైరెక్టర్ బిజీగా ఉండొచ్చు, లేదంటే ఇంకా సినిమా మొదలు కాకపోవచ్చు, ఆ విషయాన్ని చెప్పొచ్చు కదా. అది ఎన్ని అంటే ఇప్పుడు కాదు ఒక 10 ఇయర్స్ బ్యాక్, ముందు నేను ఆర్టిస్ట్ అనే విషయం తెలుసు, ఇంక గుర్తుపడినట్టు యాక్టింగ్ ఎందుకు అని చెప్పి అలాంటి ఒకటి రెండు అలాంటి సంఘటనలు చెప్పేవాళ్ళ బయటకి చెప్పేవాడిని కాదు. మీ సాఫ్ట్ క్యారెక్టర్ ప్రకారం మనసులోనే ఏమన్నాను అనుకున్నా మనసులోనే. సరే నేను ముందు బిహేవ్ ఆడే మీరు అనగానే నేను యాక్టర్ అండి, నేను ఇలా 2-3 సినిమాలు హీరోగా చేశాను, ఇప్పుడు క్యారెక్టర్ అటిస్ట్ చేస్తున్నాను, మీ సినిమాలు ఏమైనా అవకాశం ఉందేమో చూడడానికి వచ్చానండి అని అలాగే అవన్నీ మనసులో తొక్కేస్తాయి. ఇలాంటి భావన రే నువ్వేంటో నన్ను గుర్తుపట్టినట్టు యాక్ట్ చేస్తున్నావు అన్నీ అనేది మనసులో భావనలో, బయటికి మాత్రం ఇదే వస్తుంది బయటికి.